తెలుగుదేశం నేతలు పోలీసులపై అవహేళనగా చేసిన కామెంట్లపై నమ్మకం ఉంటే చంద్రబాబుతో సైతం వారంతా గన్మెన్లను వదులుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి అన్నారు. పోలీసులు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఆ వ్యవస్థను దిగజార్చే విధంగా పట్టాభి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. చంద్రబాబు ప్రజలలో సానుభూతి పొందాలనేది దొంగ దీక్షలు చేస్తున్నారన్నారు. లేదా వారి దగ్గర ఉన్నటువంటి ఇతర పోలీసులు కానీ వారి నాయకుల మీద మా నాయకులు మాట్లాడే వారికి నమ్మకం ఉంటే వారు వెంటనే వారి గన్మెన్లతో స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పజెప్పేసి విత్డ్రా చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. గడప దాటితే పోలీసు వ్యవస్థ లేకపోతే ముందుకెళ్ళలేనటువంటి వీళ్ళు ఈరోజు ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని పాడు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ఇమేజ్ లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా ఇమేజ్ తెచ్చుకోవడం కోసం మళ్ళీ కుంటి సాగులతో దొంగ దీక్షలు కూడా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ గతంలో ఏ కార్యక్రమం పెట్టినా ప్రజలు తొండవుతుండాలిగా వచ్చేవారు. ఇవాళ ఏదైతే మంగళగిరిలోనే చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు చీకొట్టారు, అయినా సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ నేను ఏదో దీక్ష చేస్తాను, ప్రతి నియోజకవర్గానికి టార్గెట్లు పెట్టి మీరందరూ ఇక్కడికి రండి అని చెప్పి మొత్తం అన్ని చోట్ల నుంచి టార్గెట్లు పెట్టి పిలుచుకుంటేనే కానీ ప్రజాస్పందన లేనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఉన్న వ్యవస్థని భ్రష్టు పట్టించాలని చెప్పి చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తిగా, ఏదైతే మరి ఈ యొక్క దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన ముఖ్యమంత్రిగా, కోవిడ్ సమయాల్లో కూడా చక్కగా మరి అడ్మినిస్ట్రేషన్ చేసిన అడ్మినిస్ట్రేటర్గా అందరి మన్నలను పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఇటువంటి తప్పుడు పేలాపంతో ఏ కార్యక్రమాలకు ఆయన ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేరు. తప్పనిసరిగా సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకోవడం కోసమే ఆసరాలో సామాన్య మహిళలకు వస్తున్న డబ్బు చూసి చంద్రబాబు నాయుడు గారికి మతిపోయి చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ముందుకు నడుపుతారు. ఏదైతే మరి గంజాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు, వాస్తవంగా మిగిలిన రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నటువంటి పానీయాలని మత్తు పానీయాలు అన్నింటినీ కూడా వారు ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ కానీ ఇవన్నీ కూడా వారు ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి ఇతర ప్రభుత్వాలు చేస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆడవాళ్ళ యొక్క ఐదోతన ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతో దశల వారీ మద్యపాన నిషేధం చేస్తున్న నాయకుడు ఆదాయాన్ని కూడా వదులుకుని దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా ఇమేజ్ తెచ్చుకోవడం కోసం మళ్ళీ కుంటి సాగులతో దొంగ దీక్షలు కూడా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ గతంలో ఏ కార్యక్రమం పెట్టినా ప్రజలు తొండవుతుండాలిగా వచ్చేవారు. ఇవాళ ఏదైతే మంగళగిరిలోనే చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు చీకొట్టారు, అయినా సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ నేను ఏదో దీక్ష చేస్తాను, ప్రతి నియోజకవర్గానికి టార్గెట్లు పెట్టి మీరందరూ ఇక్కడికి రండి అని చెప్పి మొత్తం అన్ని చోట్ల నుంచి టార్గెట్లు పెట్టి పిలుచుకుంటేనే కానీ ప్రజాస్పందన లేనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఉన్న వ్యవస్థని భ్రష్టు పట్టించాలని చెప్పి చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తిగా, ఏదైతే మరి ఈ యొక్క దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన ముఖ్యమంత్రిగా, కోవిడ్ సమయాల్లో కూడా చక్కగా మరి అడ్మినిస్ట్రేషన్ చేసిన అడ్మినిస్ట్రేటర్గా అందరి మన్నలను పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఇటువంటి తప్పుడు పేలాపంతో ఏ కార్యక్రమాలకు ఆయన ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేరు. తప్పనిసరిగా సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకోవడం కోసమే ఆసరాలో సామాన్య మహిళలకు వస్తున్న డబ్బు చూసి చంద్రబాబు నాయుడు గారికి మతిపోయి చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ముందుకు నడుపుతారు. ఏదైతే మరి గంజాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు, వాస్తవంగా మిగిలిన రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నటువంటి పానీయాలని మత్తు పానీయాలు అన్నింటినీ కూడా వారు ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ కానీ ఇవన్నీ కూడా వారు ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి ఇతర ప్రభుత్వాలు చేస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆడవాళ్ళ యొక్క ఐదోతన ముఖ్యం అనేటువంటి ఉద్దేశంతో దశల వారీ మద్యపాన నిషేధం చేస్తున్న నాయకుడు ఆదాయాన్ని కూడా వదులుకుని దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదైతే ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటికే మరి డిపాజిట్లు కోల్పోయి ప్రజలకు గుర్తుపెట్టేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని
మళ్ళీ ఏదో అధికారంలో తీసుకురావాలంటే ఇటువంటి తప్పుడు ప్రేలాపనలో జగన్మోహన్ గారి పేరు మాట్లాడాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న కార్యక్రమాలని ఖండిస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఇక్కడే కాదు ఎక్కడ తిరిగి తిరిగేటువంటి పరిస్థితి మీకుండదు. సంక్షేమ కార్యక్రమాలు అనుకున్న ప్రజలే మీకు తగిన విధంగా బుద్ధి చెప్తారు. పట్టాభి గారు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేద సుదలు బయటికి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేసే అడ్రస్ లేకుండా పోయిన తిరుగుతమ్ముళ్ళు ముందు ఎక్కడున్నారో ఎన్ని ఎత్తికి తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. మొన్న జరిగినటువంటి తిరుపతి ఎన్నికలో రాజకీయ నాయకుడికి ఎన్నికనేటువంటిదే మరి అతనుకున్నటువంటి గుర్తింపు. అటువంటి ఎన్నిక మొన్ననే తిరుపతిలో జరిగితే మరి మంచి మెజార్టీ ఇచ్చి అక్కడ అభ్యర్థిని గెలిపించే కార్యక్రమం చేశారు. మరి అలాగే మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రజల కోసం ప్రజల క్షేత్రంలోనే ఉంటారు తప్ప ప్యారస్లో నిద్రపోయేటువంటి మీలాంటి నాయకుల్లా కాదు. కరోనా సమయంలో మీ నాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే లేకుండా హైదరాబాద్లో మరి పడుకున్నటువంటి వ్యక్తి. అలాగే లోకేష్ గారు